హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ దోశ కాంబినేషన్ చికెన్ షేర్వా అది కొబ్బరిపాలతో ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మనం దీనికోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అల్లం తెల్లగడ్డ మిరియాలు ధనియాలు ఒక ఉల్లిపాయ వీటన్నిటినీ మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పచ్చి కొబ్బరిని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని దాన్ని కూడా మిక్సీ జార్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పాలని మాత్రమే వడకట్టుకోవాలి దాని తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ కాగక ముందే అంటే ఆయిల్ కాగక ముందే ఈ పట్టాలవంగాని వేసేయాలి ఎందుకంటే ఆయిల్ కాగిన తర్వాత వేస్తే ఇవి మాడిపోయి ఫ్లేవర్ ఉండదు దానిలో ఒక బిర్యానీ ఆకు ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు ఈ రెండు మసాలాకి బాగా పట్టేలాగా కలుపుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మసాలాలో ఉండే పచ్చివాసన పోయేంత వరకు మనము ఆయిల్లో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఈ తేలిన తర్వాత మనం శుభ్రపరచుకున్న పావు కిలో చికెన్ వేసుకొని ఒకసారి ముక్కలకంతా మసాలా పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఆల్రెడీ మనము పచ్చిమిర్చి మిరియాలు వేసున్నాం కాబట్టి ఒక టీ స్పూన్ కారం సరిపోతుంది మీరు ఇంకా స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవచ్చు ఇలా కారం చికెన్ ముక్కలకి బాగా పట్టేలాగా ఈ మసాలా అంతా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు ఆయిల్లో మగ్గనిచ్చి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి పాలు పోసుకోవాలి ఈ కొబ్బరి పాల వల్ల ఎటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఎందుకంటే దానిలో ఉండే కొబ్బరిని మొత్తం ఆ పల్పునంతా వడకట్టేసుకున్నాం కాబట్టి ఈ పాల వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండదు ఈ పాలతో చేసిన చికెన్ షెర్వ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్లు దీనిలో యాడ్ చేసుకోవాలి ఒకసారి మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ త్రీ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చేసి ప్రెజర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ కుక్కర్ మూతను ఓపెన్ చేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మనము ఈ కర్రీని ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న చికెన్లో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలాని వేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు కూరని మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్న చికెన్ ఫైవ్ మినిట్స్ తర్వాత చిక్కదనం వస్తుంది ఇలా చిక్కగా వస్తున్నప్పుడు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు బాయిల్ చేసుకోవాలి చూడండి ఆయిల్ బాగా పైకి తేలుతూ ఉంది ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దోశ ప్లేట్లో సర్వింగ్ బౌల్లో కొత్తిమీర వేసుకొని తినేయడమే